మూల కేంద్రం. ఈరోజు సమతామూర్తి స్వర్ణమయముగా లోకానికి అందుతూ అది మరింత కాంతివంతమైంది. భాగ్యనగరపు శోభ మరింత వికసించింది. ఈరోజు రామానుజాచార్య స్వామివారు దక్షిణ భారతంలో ఉండే శ్రీ పెరుంబుదూర్లో అవతరించినప్పటికీ 1000 ఏండ్ల తరువాత వారి యొక్క భవ్యమైన దివ్యమైన శ్రీమూర్తి ఈ భాగ్యనగరాన్ని తన స్థానంగా ఎన్నుకుంది. రామానుజాచార్యుల వారి యొక్క 1000 ఏండ్ల పండుగ చేయవలే ఈ సంకల్పాన్ని మనసులో పెట్టుకొని ఎక్కడ చేస్తే బాగుంటుంది స్వామి యొక్క మూర్తి అని ముందు కొంత అన్వేషణ జరిగింది. వారు దక్షిణ దేశంలో పుట్టారు కనుక ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఒక స్థానం మనం ఏర్పరిస్తే అని దానికోసం అన్వేషిస్తూ 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. అయితే వారికి భాగ్యనగరానికి రావాలి అని మనస్సులో ఉంటే మనం చేసే అన్వేషణలు ఏం పనిచేస్తాయి కనుక? ఇక్కడ రామానుజుల వారి యొక్క శ్రీమూర్తి రావటానికి ఒక కారణం ఉంది. గతంలో మనందరికీ తెలుసును, కలియుగ నాయకుడు వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్య సన్నిధానంలో ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చాటేటటువంటి ఒక మండపం ఉండేది. దాని పేరు 1000 కాళ్ళ మండపము అని అనేవారు. అది అజ్ఞానుల యొక్క బారిన పడి రూపాన్ని కోల్పోయింది. దానిని పూర్తిగా కూలగొట్టారు అప్పుడుండేటటువంటి పరిపాలకులు. ఎంతోమంది భక్తులు ప్రపంచంలో లక్షలాది మంది తమ మనస్సులోని ఆవేదన తెలియచేస్తూ ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి నామాన్ని సుమారుగా 20 లక్షల సార్లు రాశారు. 20 లక్షల మంది రాశారు. ఎన్నిసార్లు తెలిసిన? 1100 కోట్ల సార్లు రాశారు. అలా రాసి దానిని మళ్ళీ అక్కడ తిరిగి రావాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేసుకున్నారు. అలా వారందరూ కూడా రచించినటువంటి ఆ పత్రాలు, వెంకటేశ అనేటటువంటి మంత్రంతో కూడుకున్న ఆ పత్రాలని, 1100 కోట్ల పత్రాలని ఎక్కడ ఉంచాలి అనే ఒక ఆలోచన ఏర్పడ్డప్పుడు మా డాక్టర్ రామేశ్వరరావు గారు, స్వామి ఇక్కడో అక్కడో ఎవరిని అడుక్కుంటూ మనం తిరగాలి కనుక వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని చాటగలిగేటటువంటి ప్రపంచంలో ఉండేటటువంటి 20 లక్షల పైగా ఉండేటటువంటి భక్తుల యొక్క ప్రేమకి శ్రద్ధకి మూలకములైనటువంటి ఈ మంత్ర పత్రములని మనమే ఒక చోట అద్భుతమైనటువంటి ఒక స్థూప రూపంలో తయారు చేద్దాము అని వారికి ఉండేటటువంటి ఒక జాగాని మన
ఇక్కడ ఈ ఆలయాలు ఉండేటటువంటి ఆగ్నేయపు దిశలో వెంకటేశ్వర స్వామి వారు వారికి ఇచ్చిన జాగాలో ఆగ్నేయపు దిశలో అక్కడ గుడి కట్టుకున్నారు బహుశా మీకు కొండ మీద దిక్కులు బాగా కనిపించవు కదా అక్కడ ఆయన ఒక్కడే దిక్కు అందరికీ అంచేత అక్కడ వేరే దిక్కుల మీదకి మనసు వెళ్ళదు కానీ ఆయన ఉండేటటువంటి ఆ ఆలయం ఆయనకు ఉండేటటువంటి స్థానంలో ఆగ్నేయపు దిక్కులో ఉంటుంది ఆగ్నేయపు దిక్కులో ఉంది కనుక మనం కూడా ఇక్కడ మన ఆశ్రమానికి ఆగ్నేయపు దిశగా ఈ స్థూపాన్ని నిర్మాణం చేద్దాము అని 1100 కోట్ల నమో వెంకటేశాయ అనే నామాలని అక్కడ ఒక చక్కటి స్థానాన్ని ఏర్పరిచి ఆ ఏర్పరిచిన చోట వెంకటేశ్వర స్వామి యొక్క విమానానికి ఒక పేరుంది ఎంతమందికి తెలుసు ఆ పేరేంటో ఏం విమానం అంటారు దాన్ని ఆనంద విమానం ఆ ఆనంద విమానపు నిర్మాణం మనం ఇక్కడ చేసుకుందాము అని మనం ఇవాల్టి దాకా మనకి ఆ ప్రాజెక్టులోకి మనం వెళ్ళనివ్వలేదు కదా అంచేత లోపల ఎక్కడుందో ఏముందో మనకి అంత బాగా తెలియదు ఇప్పుడు ఇక లోపలికి వెళ్ళడానికి మనకి అవకాశం కలుగుతుంది ఇప్పటిదాకా భక్తులందరూ కూడా నేరుగా పైకి వెళ్ళి సమతామూర్తి యొక్క భవ్య రూపాన్ని దర్శనం చేసుకుని మళ్ళీ వెనుతిరుగుతున్నారు ఇక పైన ఆ లోపల ఉండేటటువంటి స్వర్ణమూర్తి యొక్క అనావరణ ఈవేళ అంటే దాన్ని ఆవిష్కరించే లోకానికి ఆవిష్కరించే కార్యక్రమం కూడా ఇప్పుడు మన రాష్ట్రపతి మహోదయుల ద్వారా జరిగింది కనుక ఇక పైన మనందరం కూడా దర్శనం చేసుకోవచ్చును ఆ లోపలికి ఇప్పుడు మనం వెళ్ళడం ప్రారంభం చేస్తే అక్కడి నుంచి అగ్ని దిశలో ఆగ్నేయపు కోణంలో వెంకటేశ్వర స్వామి వారు ఉండే విమానం లాంటి విమానం ఆనంద విమానము అని పేరు ఆనంద విమానం నిర్మాణం అక్కడ జరిగింది ఆ క్రింద విమానానికి క్రింది భాగంలో ఈ 1100 కోట్ల ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని సుమారు 20 లక్షల పైగా భక్తులు రచించిన పత్రాలన్నింటినీ అక్కడ సురక్షితంగా ఉంచడం జరిగింది నిత్య ఆరాధనలో ఉండేటట్లుగా వెంకటేశ మంత్రము ముందొచ్చింది మంత్రం గొప్పదా దేవుడు గొప్పడా ఎవరు గొప్ప దేవుడు గొప్పవాడు కాడు దేవుడు కంటే దేవుడి మంత్రమే గొప్పది ఎందుకో తెలుసిన మనందరికీ అది దగ్గరగా ఉంటుంది మనందరికీ ఆయన దగ్గర అంటే మనం అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళాలి కొండలు ఎక్కాలి పెద్ద క్యూ కాంప్లెక్స్ ఉంటుంది అందులో నడవాలి ఇంత నడిచి వచ్చిన పాపం ఉత్తర దేశంలో ఉండే హిందీ వాళ్ళంతా పాడుతుంటారు జరగండి 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 కదలండి కదలండి పొండి పొండి ఐసా మద్బోలో భగవన్ తుమారా దర్శన్ దో అని హిందీ వాళ్ళంతా పాడుతూ ఉంటారు